చాప్టర్ నైన్ వెర్ సిక్స్టీన్ ఈరోజు మన ధ్యానం కొరకు జకర్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదహారో వచనం నుండి తీసుకునిబడింది ద లార్డ్ దేర్ గాడ్ షెల్ సేవ్ దెమ్ ఇన్ దట్ డే యాజ్ ద ఫ్లాక్ ఆఫ్ హిస్ పీపుల్ దేవుడైన యహోవా ఆ దినమున వారిని రక్షించును టుడేస్ ప్రామిస్ ఫర్ అవర్ మెడిటేషన్ మస్ట్ బి రెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ మ్యాథ్యూ ట్వంటీ వన్ వర్సెస్ వన్ టు ఫైవ్ నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ భాగాన్ని

మరి దాని గురించి దాంట్లో ఉన్న సంగతులు అవేనా నా సరి అయింది లేదా అవి చూసుకోవడానికి కాదు వాళ్ళు చెప్పింది దే ఆర్ నాట్ ప్లకింగ్ వర్సెస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ ఈ సందర్భానికి బయట వెలుపల నున్న సంగతుల గురించి కాదు వాళ్ళు దే ఆర్ నాట్ సేయింగ్ జీసస్ డిడ్ దట్ జీసస్ డిడ్ దిస్ యేసు ప్రభు ఆపని చేశారు లేదా ఇది చేశారు అది కాదు వాళ్ళు చెప్పేది రాదర్ ద కోట్ ఇస్ ఇంటెండెడ్ టు టేక్ అవర్ మైండ్స్ బ్యాక్ టు ద ఒరిజినల్ ప్రొఫెసీ యాస్ ఎ హోల్ మన మనసంతా కూడా వాస్తవికమైనటువంటి ఆ ప్రవచనం వైపుగా మన గమనికని మళ్ళించాలి అండ్ అండర్స్టాండ్ దట్ ద హోల్

జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో నుండి అది తీసుకుని వాడిన సంగతిని మీరు గమనించవచ్చు ద గోల్ ఆఫ్ ద ప్రాఫిట్ జకరియా ఇస్ టు ఎంకరేజ్ ద పీపుల్ టు బి ఫెయిత్ఫుల్ టు ద లార్డ్ అండ్ డూ ద వర్క్ బికాస్ గాడ్ హ్యాస్ గ్రేట్ థింగ్స్ ప్రామిస్డ్ ఫర్ దేర్ ఫ్యూచర్ ప్రవక్త అయినటువంటి జకరియా దేవుడు వారి కొరకు భవిష్యత్తు కొరకైన గొప్ప కార్యాల గురించి ఆయన తలపెట్టి ఉన్నాడు కాబట్టి ఆ వెలుగులో ఈ సంగతులను చూడాలని కోరుతున్నాడు జకరియా గివ్స్ ఎనదర్ పిక్చర్ ఆఫ్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఫర్ అస్ అండ్ ఫర్ క్రైస్ట్ కమ్స్ క్రీస్తు వచ్చినప్పుడు ప్రభు మన కొరకు ఏం చేయబోతున్నాడు లోకము కొరకు ఏం చేయబోతున్నాడో ఆ సంగతులను గురించి కూడా జకరియా చెప్తున్నాడు ఇన్ జకరియా నైన్ చాప్టర్ ఇఫ్ యూ రీడ్ ద ఫస్ట్ ఎయిట్ వెర్సెస్ జకరి గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో మొదటి ఎనిమిది వచనాలను చదివితే ద జడ్జ్మెంట్ ఆన్ ద నేషన్స్ కెన్ బి సీన్ ఇక్కడ జనముల దేవుని తీర్పుని గురించి మనం చూడొచ్చు ద ఫస్ట్ ఎయిట్ వెర్సెస్ ఆఫ్ జకరియా నైన్ రివీల్ దట్ గాడ్ ఈజ్ రెడీ టు జడ్జ్ ద నేషన్ జకరియ గ్రంథం తొమ్మిది అధ్యాయం మొదటి నుండి ఎనిమిది వచనాల్లో గమనిస్తే దేవుడు ఇక లోకం తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు సిరియా అండ్

జనరల్ నెగ్లెక్ట్ దేవ్ సాధారణంగా మనము వీటిని నిర్లక్ష్య పెడతా ఉంటాం ఎందుకంటే త్వరగానే ఇప్పుడు ఈ కార్యలు జరగబోతున్నాయి గతించబోతున్నాయి జడ్జ్మెంట్స్ ఓకే లెట్ దెమ్ బి దేర్ ఆర్ సో మెనీ జడ్జ్మెంట్స్ సో దీస్ ఆర్ ఆల్సో సమ్ ఆఫ్ ది జడ్జ్మెంట్స్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ నెగ్లెక్టింగ్ దెమ్ రకరకాల తీర్పులు మరికొన్ని తీర్పులు కూడా జరగబోతున్నాయి వాటిలో ఇది కూడా ఒక ఒక రకమైన తీర్పు అని దానిని కొంచెం నిర్లక్ష్య పెట్టేటువంటి పరిస్థితి ఉంది బట్ దీస్ డిక్లరేషన్స్ హోల్డ్ ఇంపార్టెంట్ మెసేజెస్ ఫర్ అస్ అయితే ఇక్కడ ఈ వివరణలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశాలు మనకు ఉన్నాయి ఫస్ట్ మొదటిది ఆర్ ద పవర్స్ ఆఫ్ సిరియా టైర్ సైడ్ అండ్ ఆర్ ఫిలిస్టియా స్టిల్ పవర్స్ నౌ తూరు సీదోను ఫిలిస్తియా ఇంకా అవి అధికారం ఉందా అధికారంలో అవన్నీ కూడా నో దే ఆర్ నాట్ లేదు లేదు ఇప్పుడు అయితే లేవు జీసస్ రైడింగ్ ఇన్ టు జెరూసలేం వాజ్ టు షో దట్ హీఈస్ ఇన్ కంట్రోల్ అండ్ హోల్డ్స్ పవర్ ఓవర్ ఆల్ నేషన్ యేసు ప్రభు వారు ఆ గాడిద మీద ఎక్కి ఆయన ప్రయాణం చేస్తుండగా ఈ దేశాలు కాదు శక్తి అధికారం గలది ఆయనే సర్వాధికారములు కలిగిన వాడుగా అక్కడ చూపిస్తున్నాడు హీ విల్ పుట్ ఎన్ ఎండ్ టు వికెట్ నేషన్స్ ఆన్ హిస్ టైం షెడ్యూల్ చూడండి ఆయన కాలమానం ప్రకారం దుష్టులైన దుర్మార్గమైనటువంటి అధికారాలు అన్నిటి కూడా ఒక దినాన ముగింపు పలుకుతున్నాడు నో పవర్స్ నో నేషన్ ఈస్ గెటింగ్ అవే విత్ దేర్ చూడే ఏ శక్తి ఏ అధికారాలు కూడా వారు చేసిన పాపాన్ని బట్టి తప్పించుకోవడానికి లేదు జీసస్ వాట్ ఆల్ నేషన్స్ పవర్స్ అండ్ పీపుల్స్ ఆర్ డూయింగ్ కాబట్టి ప్రభు సమస్త అన్ని దేశాలు సమస్త దేశాలు వారు చేస్తున్నవన్నీ కూడా బట్టి దీస్ ప్రభువులు బట్టింగ్ దెమ్ దేవుడు అవన్నీ కూడా దేవుడు చూస్తా ఉన్నాడు దీస్ షో దట్ లార్డ్ సీస్ ఎవ్రీ లిటిల్ థింగ్ దే ఆర్ డూయింగ్ వచనాలు ఏం చెప్తా ఉన్నాయి వారు చేసే ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు చూస్తా ఉన్నాడు పవర్ఫుల్ నేషన్స్ టుడే ఆర్ నథింగ్ బిఫోర్ ద లాడ్ శక్తివంతమైన దేశాల సహితం దేవుని ఎదుట అవి ఏ పార్టీవి కాదు జీసస్ విల్ జడ్జ్ ఎవ్రీ నేషన్ ఇంక్లూడింగ్ అవర్ ఓన్ నేషన్ యేసు ప్రభువు ప్రతి దేశానికి తీర్పు తీరుస్తాడు మన దేశానికి కూడా తీర్పు తీరుస్తాడు సెకండ్లీ రెండోది దేర్ ఇస్ సంథింగ్ అమేజింగ్ దట్ ఇస్ మెన్షన్డ్ ఇన్ దిస్ ప్రొఫెసీ ఆఫ్ జడ్జ్మెంట్ ఈ తీర్పు గురించిన ప్రవచనాత్మకమైనటువంటి ఈ మాటల్లో మరొక అద్భుతమైనటువంటి మాట ఉంది గాడ్స్ గోల్ ఇస్ నాట్ టు జడ్జ్ ఏ బంచ్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు దేవుని యొక్క గురి ఏదో ఒక కోవకు చెందిన వారికే తీర్పు తీర్చాలనే ఉద్దేశం కాదు దర్ ఇస్ పర్పస్ ఇన్ ఆల్ దట్ ద లార్డ్ డస్ దేవుడు చేసే వాటన్నిటిలో కూడా ఒక ఉద్దేశం ఉంది యాస్ ద లార్డ్ డిస్క్రైబ్స్ ది జడ్జ్‌మెంట్స్ లుక్ ఎట్ ఎట్ వాట్ ఈస్ ఎండ్ ఆఫ్ సెవెన్ దేవుడు ఈ తీర్పుల వివరిస్తుండగా చివరిలో ఆయన ఏం చెప్తున్నారు చూడండి ఏడవ వచనం గమనిస్తాం జెంటైల్ నేషన్స్ ఆర్ చూడండి దేవుడు చెప్తున్నాడు ఏ రీతిగా అయితే అన్య జనాంగాన్ని ఆయన తీర్పు తీరుస్తున్నాడు ఏడవ వచనంలోని చివరి భాగంలో చూస్తాం వారు శేషముగా నుండి మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలన ఎక్రోను వారు యబుసీల వలెనుందురు లిజన్ టు దిస్ ఇది వినండి వెన్ జీసస్ రైడ్స్ ఇన్ టు జెరూసలేం యేసు ప్రభువు యెరూషలేము లోనికి ప్రవేశిస్తూ ఉండగా ది మెసేజ్ ఇస్ దట్ ద రెమినెంట్ ఇస్ గోయింగ్ టు ఇంక్లూడ్ ద జెంటైల్స్ ఈవెన్ ద ఫిలిస్తైన్స్ ఇక్కడ సందేశం ఏంటిది ఆ శేషించిన వారు అంటే అన్య జనులు కూడా ఇక్కడ చెప్పబడింది ఆ దే ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ అంటే వారు కూడా ఇందులో ఉన్నారు బట్ దే ఆర్ గోయింగ్ టు బి లైక్ ఎ క్లాన్ ఇన్ జూడా అయితే వారు యూదాలోని ఒక ఒక చిన్న Uh... ఒక గుంప వలె ఒక భాగం వలె ఉంటారు దే ఆర్ గోయింగ్ టు బి లైక్ ద జెబూసైడ్స్ ఇన్ జెరూసలేం వారు యెరూషలేములో యెబూసీయుల వలె ఉంటారు ఇఫ్ యు వాంట్ టు రీడ్ అబౌట్ జెబూసైడ్స్ యు కెన్ రీడ్ సెకండ్ సామ్యూయెల్ యెబూసీయుల గురించి తెలుసుకోవాలి చదవాలంటే రెండో సామ్యూయెల్ గ్రంథంలో చూడండి 24 24వ అధ్యాయం లేటర్ యు కెన్ రీడ్ 18 టు 24 తర్వాత చదవండి 18 నుండి 24 వచనాలు సో ద అవుట్ సైడర్స్ ఆర్ గోయింగ్ టు బిలాంగ్ యాస్ ఇఫ్ దే వర్ బోర్న్ ఇంటూ ద ట్రైబ్ ఆఫ్ జూడా కాబట్టి వెలుపట్టున్న వారు కూడా యూదా వారి వలనే అక్కడ పుట్టిన వారి వరమే వారికి

పడిపోట కూలిపోట యుద్ధాలు జరుగుట ఇవన్నీ కూడా వారు మరల దేవుని వైపుకు చూస్తారు వైస్ డిఫికల్టీస్ కమ్ టు పీపుల్ ప్రజలకి కష్టాలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి సో దట్ దే మే లుక్ అండ్ టు ద లార్డ్ అండ్ అల్టిమేట్లీ దే మే బిలాంగ్ టు గాడ్ తద్వారా వారు దేవుని వైపు చూసి దేవునికి చెందిన వారై ఉండాలి అన్న సో ఇన్ ద ఫస్ట్ ఎయిట్ వెర్సెస్ వి కెన్ సీ

ఏ విక్టరీ రైట్ టు టేక్ హీ సీట్ ఆన్ హీ థ్రోన్ ఇక్కడ యేసు ప్రభువారు ఆ ఎరుశలంలోనికి ప్రవేశించుట ఆయన మళ్ళా రాజుగా సింహాసనం మీద ఎక్కనై ఉన్నాడని చూపిస్తాం యువర్ కింగ్ కమ్స్ టు యూ రైచియస్ అండ్ విక్టోరియస్ కాబట్టి నీ రాజు నీతి గలవాడును విజయోత్సవడై ఆయన వస్తాడు యువర్ కింగ్ కమ్స్ టు యూ హావింగ్ సాల్వేషన్ ఇన్ హిస్ హ్యాండ్ టు గివ్ నీ రాజు రక్షణ చేతిలో పట్టుకో నీకు రక్షణ ఇవ్వడానికి వస్తున్నాడు బట్ దిస్ కింగ్ డస్ నాట్ ఫాలో ద బిహేవియర్స్ ఆఫ్ ద ప్రౌడ్ మిలిటరీ హీరో అయితే ఈ రాజు ఎంతో గర్విస్తున్నటువంటి సైన్యాధిపతి వల్ల ఆయన రేదర్ అవర్ కింగ్ రైడ్స్ ఇన్ టు ద సిటీ విత్ హ్యూమిలిటీ అయితే మన రాజు ఎంతో దీనుడై సాత్వికంతో

టు ఎండ్ ద వార్ అండ్ బ్రింగ్ పీస్ కాబట్టి ఈయన ఆ కూడా ముగించి సమాధానం ఇవ్వడానికి గోయింగ్ టు రూల్ నాట్ ఓన్లీ ద ల్యాండ్ ఈయన వాగ్దాన దేశంలో రాజ్యం వెళ్లడానికి మాత్రమే కాకుండా హోల్ ఇయర్

రూల్ అయితే ఈ సమాధానం అనేది ఆయన చిత్తానికి అప్పగించట ద్వారా ఆయన పరిపాలన క్రింద ద్వారా వస్తుంది వస్తుంది అదర్వైజ్ కమ్స్ కమ్స్ లేదా తీర్పే ఇస్ ద న్యూ టెస్టిమెంట్ అబౌట్ ఇది తరచుగా జ్ఞాపకం చేస్తున్నటువంటి సంగతులు రీడ్ ఇన్ రాసిన మొదటి అధ్యాయంలో మనం చదువుతాం ఐ యామ్ రీడింగ్ అండ్ దట్ దెన్ ఎండ్ వెన్ కింగ్డమ్ టు గాడ్ ద ఫాదర్ ఆఫ్టర్ డిస్ట్రాయింగ్ ఎవ్రీ రూల్ అండ్ ఎవ్రీ అథారిటీ అండ్ పవర్ ఫర్ హీ మస్ట్ రెయిన్ పుట్ ఆల్ హీస్ ఎనిమీస్ ఫీట్ వన్ కొరియన్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులను అందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను హీ మస్ట్ రెయిన్ అంటిల్ ఎవ్రీ రూల్ ఎవ్రీ అథారిటీ అండ్ పవర్ ఈస్ ప్లేస్డ్ ఫోమ్లీ అండర్ ద ఫీట్ ఆఫ్ జీసస్ కాబట్టి సమస్త అధికారాలన్నీ కూడా యేసు ప్రభు యొక్క పాదం కింద ఉంచబడంత వరకు కూడా ఆయన రాజ్య పరిపాలన చేస్తూ హిజ్ అరైవల్ ఇన్ టు జెరూసలేం ఆన్ ఎ డాంకీ ఈజ్ ఎ పివోటల్ మూమెంట్ ఎరుషలేం ఆయన గార్డెన్ వెనక్కి రావడం అనేది ఇదంతా ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా చూస్తే బికాస్ హీ ఇస్ గోయింగ్ టు లే డౌన్ హిస్ లైఫ్ ఇన్ ద సిటీ టు డిస్ట్రాయ్ ఎవ్రీ పవర్ దట్ ఎగ్జిస్ట్స్ ఎందుకనగా ఇప్పుడు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఆయన తీసివేసి కొట్టివేయడానికి ఆయన శిలువ మీద మరణించనే ఉన్నాడు సో లెటర్ యు రీడ్ ఎఫెషియన్స్ ఫస్ట్ చాప్టర్ తర్వాత ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని చదవండి ఫ్రమ్ వెర్సెస్ 20 టు 23 20 నుండి 23 వచనాల్లో నౌ ఫ్రమ్ వెర్సెస్ 11 టు 17 ఆఫ్ జకరియా 9 ఇప్పుడు జకరియా 9వ అధ్యాయం 11 నుండి 17 వచనాల్లో హోప్ అండ్ బి సీన్ ఇక్కడ నీ నిరీక్షణ నీ సమకూర్పు అనేది ఇక్కడ చూడొచ్చు సో వాట్ మీన్ నాకు ఎట్లా వర్తిస్తుంది ద రెస్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ డీటెయిల్స్ వాట్ వి ఆర్ టు సీ ఇన్ అవర్ లైఫ్ బికాస్ అవర్ కింగ్ కమ్ అండ్ హెస్ ఎంత రాజు వచ్చి సింహాసన సింహాసనాసీనుడై ఉన్నాడు కాబట్టి నీవు నేను చేయవలసింది ఏమిటిది ఈ మిగతా భాగంలో చెప్పబడింది లుక్ ఎట్ వెర్స్ లెవెన్ పదకొండవ వచనం చూడండి బికాజ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ మై కావెనెంట్ విత్ యూ మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి హియరింగ్ దిస్ వర్డ్ షుడ్ క్లిక్ సంథింగ్ విత్ ఇన్ అస్ ఈ మాటలు వింటున్నప్పుడు మన మనసులో ఒక తలంపు రావాలి జీసస్ రోడ్ ఇంటూ జెరూస్ లేమ్ ఇన్ హ్యూమిడిటీ అనే డాంకి యేసు ప్రభువారు గాడిద నెక్కి ఎంతో దీనుడుగాను గాను సాత్వికుడు గాను ఎరుశలం లో లేటర్ ఈ వెల్ గెదర్ ఈ డిసైపుల్స్ టు కొంతకాలం తర్వాత తన శిష్యులందరిని సమకూర్చినాడు అండ్ ఎస్టాబ్లిష్డ్ వాట్ వి కాల్ ద లార్డ్స్ సఫర్ ఇక ప్రభు రాత్రి భోజనం అనేటువంటిది ఏర్పాటు చేసినడు దేర్ స్పోక్ అబౌట్ హిస్ బ్లడ్ ఇన్ మ్యాచ్ ట్వంటీ సిక్స్ చాప్టర్ అక్కడ వెర్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఇరవై ఆరు అధ్యాయా అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు అక్కడ తన రక్తమును గురించిన ప్రస్తావన చేసినాడు ద కావాలంటే హాస్ బీన్ ఎస్టాబ్లిష్ త్రూ ద బ్లడ్ ఆఫ్ హిస్ సన్ తన కుమారుని రక్తము ద్వారా ఒక నిబంధన స్థాపించబడింది జకరియా బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ మై కావనెంట్ జకరియా ఆ మాట చెప్తున్నాడు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి ఐ విల్ సెట్ ద ఫ్రీ నేను చెరపట్టబడిన వారిని విడిపించదని రిటర్న్ టు యువర్ ఫోర్ కాబట్టి మీ యొక్క మీ యొక్క ప్రాంతానికి మీ కోటలోనికి హోప్ బికాస్ గాడ్ అనౌన్సింగ్ దట్

ఆయన ఒక స్వరూప్యాన్ని నీల సమకూరుస్తా ఉన్నాడు సో ద రెస్ట్ ఆఫ్ ద చాప్టర్ ఆఫ్ జకరియా నైన్ కాబట్టి జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయంలోని మిగతా భాగం దట్ పిక్చర్స్ గాడ్స్ హోప్ పీస్ అండ్ విక్టరీ ఫర్ హిస్ పీపుల్ దేవుడు తన ప్రజల కొరకు కోరికైనటువంటి నిరీక్షణ విజయము సమాధానం గురించి ఆయన వాగ్దానం గాడ్ ఇస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ హిస్ పీపుల్ దేవుడు తన ప్రజల పక్షంగా ప్రజల కొరకు యుద్ధం చేయనే ఉన్నాడు గాడ్ విల్ డిఫీట్ అవర్ ఎనిమీస్ దేవుడు మన శత్రులందర్నీ ఓడిస్తాడు గాడ్ విల్ ప్రొటెక్ట్ హిస్ పీపుల్ దేవుడు తన ప్రజలను కాపాడుతాడు దిస్ ఇస్ ద వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టు

మందలో ఆయన గొర్రెలై ఉన్నారు అండ్ యు ఆర్ టు షైన్ ఇన్ ద వరల్డ్ లైక్ జ్యువెల్స్ ఇన్ ఎ క్రౌన్ కాబట్టి మీరు కిరీటంలో ఏ విధంగా వజ్రాలు మెరుస్తుంటాయో ఈ లోకంలో మీరు ఆ విధంగా మెరుస్తూ ఉండాలి ఆల్ ఆఫ్ దిస్ ఇమేజరీ రిమైండ్స్ us that we are engaged in a spiritual battle ఈ దృశ్యం అంతే కూడా ఏం జ్ఞాపకం చేస్తుంది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధములో మనం ఉన్నాం ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ స్టాండింగ్ అగైన్స్ ద కింగ్డమ్స్ నేషన్స్ పవర్స్ అండ్ రూలర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ క్రీస్తు రాజ్యము

ఫర్వైవ్ యు ఆర్ హియర్ అండ్ హౌ టు లివ్ అవర్ లైఫ్ లోకం ఇచ్చేటువంటి ఈ నకిలీ వాటి అన్నిటి గురించి కూడా మన యొక్క విశ్వాసం బట్టి మన రక్షణను బట్టి మనం ఎదుర్తుంటాం దేర్ వరల్డ్ వ్యూ అండ్ దే ఆర్ వాట్ పుట్స్ అస్ బ్యాక్ ఇన్ టు అండ్ రిమూవ్స్ అవర్ హోప్

Loving Heavenly Father, Zachariah, the Prophet, in a wonderful way.

గాడిద మీద యాశలెంలో ప్రవేశించారు ద ఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఆల్ ద నేషన్స్ అండ్ ద పవర్స్ ఆఫ్ ద ఎయిర్ ప్రభా ఈ భూలోక రాజ్యములో అధికారాలన్నిటిని కూడా నాశనం చేయనై ఉన్నావన్న సంగతి మేము మెరుగుతాం అండ్ ఇట్ ఈస్ రిటైన్ బై ద ప్రాఫిట్ అబౌట్ ద ఓ ఓలాట్ దట్ ఈస్ మేడ్ బికాజ్ ఆఫ్ ద బ్లడ్ రోక్త ద్వారా రాయబడింది నీ యొక్క రక్తము ద్వారా ఆ నిబంధన చేయబడిన కారణాన్ని బట్టి సో హూ ఎవర్ మేక్స్ ఎ కావనెంట్ విత్ యూత్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కాబట్టి ప్రభా క్రీస్తు యొక్క యేసు రక్తము ద్వారా ఎవరైతే నిబంధన చేసుకో

మరి దేవుని వాక్యం ద్వారానే మా శత్రులైనటువంటి